పటాన్చేరు మండల పరిధిలోని 19 గ్రామాలలో వైకుంఠ ధామాలు తడి పొడి చెత్త డంప్ యార్డులను ఎమ్మెల్యే గుణం మేపాలెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మారాలని, తడి పొడి చెత్త వేరు చేయడం వల్ల గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పటాన్చేరు అభివృద్ధిలో ముందుందని మంత్రివర్యులు హరీష్ రావు అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని అందరూ తడి పొడి చెత్త వేరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు పటంచెరు మండలంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో వైకుంఠ ధామాలు దంపేయడ్లు పొద్దున 7:30 నుంచి రుద్రారం నుంచి స్టార్ట్ చేస్తే చిన్న కంజల పెద్ద కంజల రామేశ్వరం వరకు 4 గంటల వరకు ఈ రోజు ప్రోగ్రామ్ కొనసాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమము రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిన్న మంత్రిగారు స్వయాన్ని ఆయనే చెప్పడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో పటంచెరు నియోజకవర్గము అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నదని చెప్పి వారు పత్రికాముఖంగా చెప్పినందుకు, ఇదంతా పరిశీలన చేసి చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, స్థానిక నాయకులకి ఎక్కడికక్కడ పట్టుదలతో, దీక్షతో పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇట్లాంటి వైకుంఠ ధామాలు, తడి చెత్త, పొడి చెత్త, మన డంప్యార్డ్లు, ఇవన్నీ ఇట ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మారాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇవన్నీ ఇట ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, పరిశుభ్రత, పచ్చదనం, హరితార ప్రోగ్రాం గిట చక్కగా ఎక్కడికక్కడ పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చూచా తప్పకుండా స్థానిక ప్రజలందరూ స్వీకరిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. తప్పకుండా పటంచెరు నియోజకవర్గాన్ని అన్ని రకాల, అన్ని వింగులలో, అన్ని అంగులలో ప్రజల సహకారాన్ని, స్థానిక నాయకుల సహకారాన్ని, అధికారుల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాం.